ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. కరోనా వైరస్తో ప్రపంచమంతా గజగజ వణుకుతున్న తరుణం ఇది. మానవాళికి ఆరోగ్యపరంగా ఎందుకు సవాళ్ళు ఎదురవుతున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నామో చెక్ చేసుకోవాలి. ప్రాణాంతకమైన జబ్బులకు తోడు తరచూ వైరస్లు చెలరేగిపోతున్నాయి. పర్యావరణాన్ని దెబ్బతీసి మనకు మనమే హాని చేసుకుంటున్నాం. కనీసం ఆరోగ్య సూత్రాలను పాటించకుండా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తోంది. WHO ఏర్పడిన రోజునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1948లో జెనీవాలో తొలిసారిగా జరిగిన WHO సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించే అధికారిక ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కూడా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మార్చి 24న వరల్డ్ టీబీ డే, ఏప్రిల్ 7వ వారంలో వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్, ఏప్రిల్ 25న వరల్డ్ మలేరియా డే, మే 31న వరల్డ్ నో టుబాకో డే, డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డే, జూన్ 14న బ్లడ్ డోనర్స్ డే, జూలై 28న వరల్డ్ హెపటైటిస్ డే నిర్వహిస్తున్నారు. సాంకేతికంగా వైద్యపరంగా ఎంత పురోగమిస్తున్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారింది. వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి. గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వైరస్ల వ్యాప్తి పెరిగిపోయింది. భూమి మీద గతంలో ఎన్నడూ లేనంత జనాభా, అంటే దాదాపు 770 కోట్ల మంది ఇప్పుడున్నారు. అందులో ఒకరికొకరు చాలా దగ్గరగా జీవిస్తున్నారు. తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది జీవిస్తున్నారంటే వ్యాధులు కలిగించే క్రిములు విస్తరించే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్లే లెక్క. కరోనా వైరస్నే తీసుకుంటే అది వ్యక్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర ద్వారా వ్యాప్తి చెందుతోంది. అది నిజానికి శరీరం బయట చాలా కొద్దిసేపే జీవిస్తుంది. కాబట్టి జనం చాలా దగ్గరగా ఉన్నప్పుడే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. 2014లో ఎబోలా అంటువ్యాధి కూడా దగ్గరగా ఉండేవారి రక్తం ఇతర శరీర ద్రవాల గుండానే ఒకరి నుంచి మరొకరికి సోకింది. దోమల నుంచి వచ్చే జికా వైరస్ ప్రభావం కూడా మనుషులు దగ్గరగా ఉన్నప్పుడే ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పట్టణాల్లో నివసించే మనుషుల సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పుడు కేవలం 1% భూభాగంలోనే 400 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారంటేనే భూమి మీద జనసాంద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ పట్టణాల్లో అంతమంది జనం ఆరోగ్యంగా జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు. చాలామంది మురికివాడల్లో ఉంటున్నారు. అక్కడ శుభ్రమైన నీరు, మురుగునీటి వ్యవస్థ అందుబాటులో ఉండవు. దాంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందిన కారణంగా వైరస్లు చాలా వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. 1918లో స్పానిష్ ఫ్లూ అనే విషజ్వరం ప్రపంచమంతా వ్యాపించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక భారీ స్థాయిలో వలసల కారణంగా ఇదే జ్వరం మరోసారి యూరోప్ లో విజృంభించింది. ఇది 5 నుంచి 10 కోట్ల మంది వరకు బలి తీసుకుంది. ఎబోలా, సార్స్, ఇప్పుడు కరోనా, ఇవన్నీ కూడా జూనాటిక్ వైరస్లు. అంటే ఇవి జంతువుల నుంచి మనుషులకు సోకాయి. మరోవైపు అర్బనైజేషన్ కూడా కొత్త వ్యాధులకి కారణమవుతోంది. వ్యవసాయం కోసం అడవుల్ని నరికేయటంతో అక్కడ ఉండాల్సిన ఎలుకలు ఇళ్లలోకొచ్చాయి. లాసా ఫీవర్ అలా వచ్చింది. ఒక పక్క అవగాహన లేమి, నిరక్షరాస్యత, వ్యక్తిగతమైన పరిశుభ్రత లోపించటం, మరోపక్క నాణ్యమైన వైద్య నిపుణుల కొరత కొత్త వ్యాధులకు కారణమవుతున్నాయి.